జై తల్లి జై జై తల్లి. గుంటూరు జిల్లా దుగిర్యాల మండలం పెదకొండూరు గ్రామంలో వెలిసి ఉన్నటువంటి ఈ యొక్క పెదకొండూరు గ్రామంలో గ్రామదేవతగా ఉన్నటువంటి శ్రీ కనకపుట్టలమ్మ తల్లి మరి భక్తుల యొక్క కోరికలను తీరుస్తూ మరి పొంగు బంగారమై భక్తుల యొక్క మరి భక్తులకి ఆశీస్సులు ఇస్తూ మరి అమ్మవారు విరాజిల్లుతూ ఉన్నది. మరి అమ్మవారి యొక్క చరిత్ర కానివ్వండి చూసినట్లయితే ఈమె మరి త్రేతాయుగం నందున మరి ఈ యొక్క గ్రామంలో ఇది బ్రాహ్మణ అగ్రహారము. కుచావారు, మొక్కపాటివారు, మల్లెలవారు, ముళ్ళపూడివారు, ఉప్పులూరి వారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క గ్రామంలో ప్రధానమైనటువంటి వ్యవసాయంగా చేస్తూ వ్యవసాయం మీద ఆధారపడి మరి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ఉండగా మరి యొక్క గ్రామంలోకి వలసగా వచ్చినటువంటి వారు మొక్కపాటి మొలబట్టి వారు తదుపరి పట్టెల వారు వారిరువురు కూడా వీరి దగ్గరికి మరి పనుల నిమిత్తం వచ్చి మరి వారి యొక్క పనులన్నీ కూడా వ్యవసాయ పనులన్నీ కూడా చేస్తూ మరి వారి అభివృద్ధి చెందడం కోసమని చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ కృష్ణానది అవతల ఉన్నటువంటి ఒడ్డుకు వెళ్ళి ఇక్కడ పండినటువంటి ధాన్యాలన్నీ కూడా అక్కడికి మరి వస్తు మార్పిడి కార్యక్రమంగా చేయడం అనేటటువంటి జరుగుతూ ఉండేది ఆ రోజుల్లో. అలా వాళ్ళు వెళ్ళి ఆ వస్తువులను మార్చుకొని వస్తూ ఉండగా మరి సమయము మరి రాత్రి కాలాతీతమైపోయి ఆ యొక్క నదీ ఒడ్డునే పొరుండటం వలన అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద జమ్మి చెట్టు దగ్గర మరి ఒక పెద్ద పుట్ట ఉన్నది. అది వాళ్ళు ఆ యొక్క చీకటిలో మరి చూసుకోక దాని పక్కనే పవలించి ఉండటం వలన వారికి అమ్మవారికి కలలో వచ్చి నేను ఇక్కడ ఉన్నాను మరి తీసుకువెళ్ళి మీ గ్రామంలో ప్రతిష్ఠించి నన్ను పూజించండి అని అమ్మవారి వారి కలలో చెప్పినట్లుగా ఇక్కడ పురాణ గాథలన్నీ కూడా మరి చెబుతూ ఉన్నాయి. తరువాత తదుపరి తెల్లవారిన తర్వాత ఆ కలలో వచ్చినటువంటి ప్రాంతాన్ని అంతా కూడా మరి చూడగా వాళ్ళకి అక్కడ ఒక పెద్ద పుట్ట కనిపించింది. ఆ యొక్క కలుగులోంచి చూస్తే అమ్మవారి యొక్క ప్రతిమ కనిపించడం ద్వారా మరి ఆ పుట్టను పెగలించి అమ్మవారిని తీసుకుని వారి యొక్క ఎడ్ల బండ్ల మీద మరి గ్రామంలోకి తీసుకువచ్చి మరి ఆ పుచ్చావారికి, మొక్కపాటి వారికి, గ్రామ పెద్దలందరికీ కూడా తెలియజేస్తే వారందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క విగ్రహాన్ని చూసి మరి ఈ విగ్రహము చాలా విశేషమైనటువంటిదిగా గ్రామదేవతగా వారు పిలిచి మరి ఈ యొక్క ప్రాంతమునందున ఆ అమ్మవారిని మరి విశేషంగా చిన్నమ్మవారు మరి ప్రతిష్ఠించడం అనేటటువంటి జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మరి భక్తుల యొక్క కోరికలను తీరుస్తూ మరి భక్తులకు కొంగు బంగారమై మరి అమ్మవారు మరి కోరికలన్నీ కూడా తీరుస్తూ ప్రజల యొక్క మన్ననలన్నీ కూడా పొందుతూ ఉన్నది. మరి గ్రామం అంతా కూడా సుభిక్షంగా పాడి పంటలతో దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నది. అంతేకాకుండా మరి ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం మొదటి శుక్రవారం నందున సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఇక్కడ విశేషంగా జరుగుతుంది. తదుపరి కార్తీక పౌర్ణమి నాడు అమ్మవారి యొక్క మాలలు వేసుకుని 40 దినాల పాటు అమ్మవారి యొక్క దీక్షలు చేసుకుని తదుపరి ఇరుముడులు అమ్మవారికి సమర్పించుకుని ఆ యొక్క శాంతి హోమమునందు విశేషమైనటువంటి హోమ భస్మాన్ని ధరించి మరి సామూహికంగా మరి భోజనాది కార్యక్రమాలు ఏర్పాటన్నీ కూడా చేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఆశ్వీత శుద్ధ పాడ్యము నుండి ఆశ్వీత శుద్ధ దశమి వరకు కూడా మరి దసరా మహోత్సవాలకు గత 50 సంవత్సరాల నుండి కూడా అమ్మవారి యొక్క సన్నిధి నందున మరి విశేషంగా జరగడం అనేటటువంటి జరుగుతాయి. ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క సన్నిధానమున మరి ప్రతి ఆదివారం నందు కూడా ప్రతి గురువారం కూడా అమ్మవారికి వేలాది మంది ఈ యొక్క దేవాలయానికి వచ్చి మరి అమ్మవారిని దర్శించుకుని వారి యొక్క కోరికలన్నీ కూడా తీర్చుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా ప్రతి 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారికి కొలుపులు కార్యక్రమం అనేటటువంటిది 40 రోజుల పాటు చేస్తారు చాలా విశేషంగా. మరి ఆ యొక్క కొలుపులలో ఈ సంవత్సరమే మరి మొన్న 2 మాసాల క్రితమే పూర్తయినాయి ఆ కొలుపుల కార్యక్రమం. మరలా 5 సంవత్సరాలకి అమ్మవారి యొక్క సన్నిధానమునందున 40 రోజుల పాటు విశేషంగా ఈ యొక్క కొలుపులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇది అమ్మవారి యొక్క చరిత్ర.